పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని ఇవ్వగలిగినటువంటి దక్షుడు శంకరుడు. అటువంటి దక్షుడు భర్గుడు అన్న నామంతో కీర్తింపబడుతుంటాడు. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు మిగిలిన వారితో కలిపి సరసిజ గర్భ ఆ బ్రహ్మగారు, అలాగే మహానుభావుడైనటువంటి భర్గుడు పరమశివుడు కూడా ఉన్నారు. ఉండగా ఆ తరణి సమాన తేజుడగు దక్షుడు వచ్చిన దక్ష ప్రజాపతి సభాప్రవేశం చేస్తున్నాడు. ఎవరు దక్ష ప్రజాపతి? ఆయనకి ప్రజాపతి ఒక పదవి. ఆ పదవి కల్పింపబడింది, ఆ పదవి వసంగబడింది. ఎవరి చేత? చతుర్ముఖ బ్రహ్మగారి చేత ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి లక్షణం. పదవి చేత అహంకారం కొందరికి, అందం చేత అహంకారం కొందరికి, ఐశ్వర్యం చేత అహంకారం కొందరికి, ఏదో బంధుగణాన్ని చూసుకుని ఐశ్వర్య అహంకారం కొంతమందికి. ఎన్ని రకాల అహంకారాలైనా అన్నిటినీ తీయగలిగినటువంటిది ఒక్కటే కాలం. ఆ కాలము ఈశ్వరస్వరూపం. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకరులు. కాలమునందు అహంకారమునకు ఏ కారణమున్నా ఆ కారణము తీసేస్తుంది. కాలము అంత బలవత్తరమైనటువంటి స్వరూపము. అందుకే అది పరమేశ్వరుని యొక్క నడకగా వర్ణింపబడింది. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు శరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అద్యముగుచు అంటారు. కాబట్టి శివుని యొక్క నడకయే కాలము. ఆ కాలమునందు ఆయన దేన్నైనా తొలగతోసేస్తాడు, దేన్నైనా తీసేయగలడు. అటువంటి పరమశివుడితో ఒక దేహ అనుబంధం ఒకటి ఏర్పడింది, దేహ సంబంధం. ఇది ఒక విశేషం. ఆయనకి శివుడు అల్లుడవలేదు. ఆయనకి శివుడు అల్లుడవడం అనేది ఎందువల్ల జరిగింది అంటే అమ్మవారి అనుగ్రహం చేత జరిగింది. అక్కడ ఉన్నటువంటి విషయ రహస్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆవిడ మహాకారుణ్యమూర్తి, ఆయన కూడా అంతే. ఆమె తత్వం ఏమి అంటే ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది, ఒక్క భగవంతునికే ఇల్లాలు. అందుకనే ఆమె దక్ష ప్రజాపతికి కూతురుగా వచ్చింది, అడిగాడు కనుక నీవు నా కుమార్తెగా రావాలని. ఇప్పుడు ఉద్ధరింపబడ్డాడు, జగన్మాతకి తండ్రి అయ్యాడు. ఎంత అదృష్టం! కరాగ్రీణ స్పృష్టం తృహిణగిరిణ అంటారు శంకర భగవత్పాదులు. చేత్తో ఇలా గడ్డం పట్టుకుని, అమ్మ కొంచెం అన్నం తినవు అని బతిమాలాడు హిమవంతుడు. ఎంత భాగ్య విశేషం, నేను తండ్రిని అని లోకాలకన్నిటికీ ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెడుతుంది. అందరికీ అన్నం పెట్టేటటువంటి తల్లి గడ్డం పెట్టుకుని, అమ్మ కొంచెం అన్నం తినవు, బువ్వ తినమ్మా, అమ్మ మాట వినమ్మా అని బతిమాలాడు. అమ్మవారికి తండ్రిగా రావడం అంటే అదో గొప్ప అదృష్ట విశేషం. కానీ అమ్మవారి యొక్క తత్వరహస్యం ఏమి అంటే ఆమె ఎక్కడ ఉన్నా ఆయనే భర్త. అందుకని పరమశివునికి ఇల్లాలైపోయింది మళ్ళీ. కానీ ఆయనేమనుకున్నాడంటే శంకరుడు నా అల్లుడు, శంకరుడు నా అల్లుడు కనుక నేను మామగారిని కనుక నేను ఆయనకి పితృపంచకంలో ఒకండి కనుక నేను కనపడితే ఆయన లేచి నిలబడాలి. ఎంత విచిత్రమైన ఆలోచన ధోరణి చూడండి. ఒక్కొక్క సందర్భంలో కొన్ని కొన్ని చాలా చమత్కారంగా ఉంటాయి. అవతలాయన చాలా మహానుభావుడని తెలుసు, అవతలాయన పరమ భాగవతోత్తముడని తెలుసు. ఆయన్ని బాధ పెట్టడం కానీ, ఆయన మనకి ఏదో చెయ్యాలని కోరుకోవడం కానీ చాలా దోషభూయిష్టం అని తెలుసు. ఇన్నీ తెలిసి ఆయన కూతుర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, మా అల్లుడు కదా, మమ్మల్ని గౌరవించద్దా అని ఆలోచన వస్తుంది. ఆయన ఇంట్లో ఏదో ఓ అన్నగారి స్థానంలో ఉన్నాను అనుకోండి, మా అన్నయ్య కదా, మాకు ఇవన్నీ చెయ్యొద్దా అని ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి అక్కసుకి దారితీస్తుంది, అర్థం ఉండదు. కోపం అనేటటువంటిది ప్రారంభం కావాలి, కానీ ఆ కోపం మనిషిని ఎక్కడికి తీసుకెడుతుంది అంటే చెప్పడం చాలా కష్టం. అది బయట నుంచి వచ్చేది కాదు కోపం అన్నది. అందున అహంకార సంబంధంగా వచ్చేటటువంటి కోపం పరమ ప్రమాద హేతు. నా అంతటి వాణ్ణి నేను అని మీరు ఒక భావనని పెంచుకోవడం అన్నది జరిగిందనుకోండి, అది ఎప్పుడూ ఇమడనివ్వదు, ఎక్కడా ఇమడనివ్వదు. శంకరుడు, ఆయనకు ఒక లక్షణం ఉంది,
ఆయన ఏం చేస్తాడంటే అప్పటికి వరసకి పెద్దరికంలో ఉన్నాడు గచ్చ ప్రజాపతి, కానీ నిజానికి ఆద్యంతములు లేనివాడెవరు ఈ సృష్టిలో? శంకరుడు. ఆయనకి ఆద్యా అంతమా, పరమాత్మస్వరూపం ఆయన. అయినప్పుడు ఆయన లేచి నిలబడ్డారనుకోండి, నిజంగా ఆయుక్షీణం అవుతుంది దక్ష ప్రజాపతికి. ఆయన నిలబడకూడదు. కాబట్టి ఈ ధర్మసూక్ష్మం దక్ష ప్రజాపతికి తెలియనిది కాదు, కానీ ఆ ఒక్క క్షణంలో దక్ష ప్రజాపతి సభలోకి వస్తున్నప్పుడు పరమశివుడు, చతుర్ముఖ బ్రహ్మగారు తప్ప మిగిలిన వారు ఎవ్వరూ లేచి నిలబడలేదు. బ్రహ్మగారి విషయంలో సర్దుకున్నాడు, నేను ఆయన కుమారుణ్ణి, ప్రజాపతిని, కాబట్టి తండ్రి నిలబడవలసిన అవసరం ఏమిటి? ఆ తండ్రిని కన్న తండ్రి శంకరుడు. మరి ఆయన ఎందుకు లేచి నిలబడతాడు? ఈ ఇంగిత జ్ఞానం కలగలేదు. నా అల్లుడు లేచి నిలబడతు. కాబట్టి పితామహ భర్గులు తక్క ఎందరున్, ఆయన సామాన్యుడు కాదురా, కాముణ్ణి కాలుణ్ణి కాల్చినవాడు అన్నది చెప్పడానికి భర్గ శబ్దం వేశారు. అజ్ఞానమును ధ్వంసం చేయగలిగిన వాడు, అదే చిట్ట చివరికి జరిగింది. కాకపోతే ఓ క్షేత్రం వచ్చింది అక్షరామ. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. భగవంతుడి విషయంలో ఉండే చమత్కారం ఏమిటంటే ఈశ్వరుణ్ణి నిందించడానికి వాక్యములు సరిపోవు. మీరు ఒకవేళ భగవంతుణ్ణి నింద చేద్దామన్నా ఆయన పట్ల నింద నిందగా అన్వయం అవ్వదు, అది స్తోత్రముగా మారిపోతుంది. తప్ప అసలు నింద భగవంతునికి అన్వయము కాదు, కానీ బుద్ధి చేత పాపాన్ని మూటగట్టుకుంటాడు. కాబట్టి అసలు పరమేశ్వరుణ్ణి నింద చేయడానికి వాక్కులకు అవకాశము లేనేలేదు. కానీ ఆయన ఏదో ప్రయత్నం చేశాడు, రకరకాల విశేషణాలు చెప్పి అలాంటివాడు ఇలాంటివాడు అన్నాడు. ఆయన వస్తున్నటువంటి వాడు వరుసకి మామగారు, కానీ తాను లేవకూడదు, ధర్మసూక్ష్మం ఉంది, పెద్దవాడు, లోకమునకు అంతటికీ కూడా అసలు ఎప్పుడొచ్చినవాడు ఆయన, ఆయన ఆద్యంతములు తెలియ పార్వతీ కళ్యాణం చివరిలో నారదుడు చెప్తాడు ఆ విషయం. అయినప్పుడు తాను నిలబడకూడదు, కానీ మామగారిగా ఓ నమస్కారం చేయాలి. మరి లేకపోతే లోకానికి ఎలా తెలుస్తుంది? లోకానికి ధర్మాన్ని నేర్పడానికి ప్రయత్నిస్తుంటాడు ఎప్పుడు శంకరుడు. అందుకే ఖట్వాంగి అని ఆయనకు నామం. ఖట్వాంగి అంటే చేతిలో మంచం కోడు పట్టుకు తిరిగాడు కొన్నాళ్ళు. ఎందుకు మంచం కోడు పట్టుకు తిరగడం అంటే, ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అహంకరిస్తే ఐదో తల గిల్లేశాడు. ఆ ఐదో తల గిల్లేస్తే బ్రహ్మకపాలం చేతిని పట్టుకుంది. బ్రహ్మహత్యాపాతకం దోషభూయిష్టము సుమా అని లోకానికి చెప్పడానికి ఆ మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు కాబట్టి ఖట్వాంగి అనో నామం వచ్చింది. నిజంగా ఆయనకి పాతకాలు అవి అంటుకుంటాయా? రామచంద్రమూర్తి వచ్చిందే రావణ సంహారానికి, బ్రహ్మహత్యాపాతకం అంటుకుంటుందా? అయినా లోకానికి ఓ ధర్మం నేర్పాలి, రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అలాగే పరమేశ్వరుడు కూడా ఖట్వాంగి అని చేతిలో మంచం కోడు పట్టుకుని కొంతకాలం తిరిగాడు భిక్షాటన చేస్తూ. నీ చేశాను కదా నువ్వు చేశావంటే నీ తిరిగినట్టు నువ్వు జరుగుతావా? కాబట్టి చేయకు అని లోకానికి ప్రాయశ్చిత్త ధర్మం ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి పట్టుకుని ఒక నామాన్ని సంతరించుకున్నాడు. అలా ఆయన కూడా ఏం చేస్తాడంటే నారాయణ దర్శనం చేసి నమస్కరిస్తాడు. ఎవరు నారాయణుడు? ఆయనే. ఆయనకి నారాయణుడికి అభేదం, నామముల చేత వేరవుతారు కానీ తత్వము చేత ఒక్కటే అవుతారు. ఏదో అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు చెప్పినట్టు ఈయనకి తులసీదళం, ఆయనకి మారేడు దళం. ఆయన మానాథుడు, ఈయన ఉమానాథుడు, అంతే తేడా, తప్ప ఇద్దరూ ఒకటే. కాబట్టి తత్వత ఉండేటటువంటిది ఒక్కటే స్వరూపం ఉంటుంది. ఆ ఒక్క స్వరూపం మూడు లోకములకు, మూడు మూర్తులకు, మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే ఫలనయన అంటారు పోతన గారు. అది ఒక్కటే స్వరూపం. నమః శివాయ.